హాయ్ ఐ యామ్ రామ్ రెడ్డి న్యాచురల్ ఫ్లోరిస్ట్ ఈరోజు మనము ఏ పుష్పాలతో పుష్ప ఫ్లవర్ వాస్ తయారు చేసుకునేది నేను మీకు ఇప్పుడు వివరిస్తాను ఈరోజు నేను ఒకే ఒక పుష్పం ఇదే ల్యాంటనా క్రామరా ఇవి కొన్ని గార్డెన్స్లో ఉంటాయి కానీ ఇది వీడు అనమాట బంజర్ పొలాల్లో చీలగట్ట ఉండే ఈ వైలెట్ కలర్లో ఉండే ఈ పుష్పాలను నేను ఒక ఒక పదిహేను దాకా ఇట్లా అన్నమాట అనమాట కాడలు పుష్ప గుచ్చాలను తీసుకున్నాను ఇవన్నీ కింద ఆకులు ఉండేటట్టు చూశాను ఇవన్నీ ఒక క్రమ పద్ధతిలో అమర్చాను ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా గ్యాప్ లేకుండా ఒక మంచి ఆకృతి వచ్చేటట్టు చూశాను ఇప్పుడు మనకి మంచి ఆకృతిలో ఒక ఫ్లవర్ వాజ్ ఒక చిన్న గాజు ఫ్లవర్ వాజ్ తీసుకున్న దాని కింద అందమైన బేస్ పెట్టాను ఒక మంచి ఆకృతిలో ఒక మంచి ఫ్లవర్ వాల్ తయారైంది దీంట్లో కొంచెం నీళ్ళు పోసాను ఇది మన టీపాయ్ మేము పెట్టుకుంటే ఇది రెండు రోజుల వరకు ఫ్రెష్గా ఉంటుంది వాడిపోకుండా మీరు కూడా ప్రయత్నిస్తారని భావిస్తాను